సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం 112వ డివిజన్ బీజేపీ అభ్యర్థి నర్సింగ్ గౌడ్కు మద్దతుగా రామచంద్రపురంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకవైపు వరదలు వచ్చి హైదరాబాద్ మునిగిపోతే సీఎం కేసీఆర్ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని, ఈ టీఆర్ఎస్ నాయకులు రైతులకు 3 ఎకరాల భూమి ఎక్కడ ఇస్తున్నారని, ఎలక్షన్స్ వస్తే చాలు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని మభ్యపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. రామచంద్రపురం 112 డివిజన్ అభ్యర్థి నర్సింగ్ గౌడ్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఇప్పుడున్న తెరాస అభ్యర్థి పుష్ప నగేష్ సమస్యలు వస్తే ప్రజలతో ఎలా ప్రవర్తిస్తారో గతంలో కార్పొరేటర్ గా ఉన్నప్పుడే తెలిసిందని, యువకుడు నర్సింగ్ గౌడ్ని గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వ అండతో సీఎం మొక్కుపిండి నిధులు తెస్తామని ఆయన తెలిపారు. డిసెంబర్ 1వ తారీఖున జరగనున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా 112వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నటువంటి సోదరుడు నర్సింగ్ గౌడ్ గారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పేరు గొప్ప ఊరు దిబ్బ 1990 నుంచి ఈ గ్రౌండ్ ఇట్లా కనబడుతుంటారు. 30 ఏళ్ళ నాకంటే ముందు మాట్లాడిన పెద్దలు ఒకరిద్దరు గుర్తు చేసిండ్రు. కనీసం అక్కా చెల్లెళ్ళు మార్కెట్ కు వచ్చిన రోజు అత్యవసరమైతే కనీసం టాయిలెట్ కూడా కట్టనటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం. కార్పొరేటర్లు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎమ్మెల్సీలు వాళ్ళే, ఎంపీలు వాళ్ళే, మంత్రులు వాళ్ళే, ముఖ్యమంత్రులు వాళ్ళే. ఏమొచ్చింది మనకంటే ఏం రాలేదు. ఏమైనా వచ్చినాయా అక్క? ఏం రాలేదు. కానీ కేటీఆర్ గారు 2-3 రోజుల నుంచి మాట్లాడుతూ బీజేపీని గెలిపిస్తే అరాచకం వస్తుంది, టీఆర్ఎస్ ని గెలిపిస్తే అభివృద్ధి వస్తుంది అని చెప్తున్నాడు. మనం అడగాలి ఇప్పుడు ఏది అరాచకం ఏది అభివృద్ధి అనేది ముందు కేటీఆర్ కి తెలవాలి. సార్ అమెరికాలో చదువుకొని వచ్చిండు, అయ్య పేరు లేకపోతే అడ్రస్ లేనోడు, కేటీఆర్ అనే మెత్తికి తెలంగాణలో అడ్రస్ లేదు, ఎవరు గుర్తుపట్టారు? కేసీఆర్ వాళ్ళ నాయన పేరు చెప్పి షెట్టు పేరు చెప్పి సార్ కాయాలమ్ముకుంటాడు. ఆయన వచ్చి బీజేపీ గెలిస్తే అరాచకం వస్తుందని చెప్తున్నాడు. అక్క మీరు అందరు ఆలోచించాలి. ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు 2014 మే 26 ప్రధానమంత్రి అయినాటి నుంచి ఇవ్వలేడు దాకా ఒక్క రోజు కూడా సెలవు పెట్టరు. పొద్దుగాల 6 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 12 గంటల దాకా ఆహార నిశలు. ఈ దేశం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు.